ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించేటువంటి అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రావడం తెలుగువారికే గర్వకారణం. దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులకి అవకాశం రాలేదు. ప్రపంచ దేశాల్లో అనేక మంది ప్రధానమంత్రులకు కూడా ఈ అవకాశం రాలేదు. న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి ద్వారా సెప్టెంబర్ 24 ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించాలని అక్కడి నుండి ఆహ్వానం రావడం మనకి గర్వకారణం. చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను ఈరోజు ప్రపంచానికే ఒక ఆదర్శమైంది. ఈరోజు రైతులకి మంచి ఆదర్శమైన మార్గాన్ని చూపించారు చంద్రబాబు గారు. దేశ విదేశాల్లో విఘ్నులందరూ కొనియాడుతూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ మేధావులు సభాష్ చంద్రబాబు గారు అంటున్నారు. ఇది తెలుగు వారి అందరికీ చాలా గర్వకారణం. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకోవాలి, ప్రపంచంలో గుర్తింపు ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి గుర్తించింది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ని, దార్శనికతని. కానీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గుర్తించకపోవటం చాలా దురదృష్టకరం, చాలా అవివేకం. ఈరోజు తెలుగువారికి వచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉంటే తెలుగువాడి వెంట్రుకలు నిక్కపడుచుకుంటాయి. ఆ అవకాశం అది చూడటానికి ఎంతోమంది మేధావులు, ప్రజలు, దేశ విదేశాల్లోని మేధావులు కూడా ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోగ్రాం చూడటానికి, సెప్టెంబర్ 24 ప్రోగ్రాం చూడటానికి ఎదురు చూస్తున్నారు. ప్రపంచానికి ఆదర్శం చంద్రబాబు గారు.